వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ కార్మికులు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొన్నారు. విధులు బహిష్కరించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా తాండూరు పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయంలో విధులు బహిష్కరించి నిరసనకు దిగారు. ఏఐటీయూసీ మున్సిపల్ స్టాఫ్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నిరసనను కొనసాగించారు. చైర్పర్సన్ నిరంకుశ పాలన నశించాలి, అధికారులపై కార్మికులకు బెదిరింపులు ఆపాలి, అధికారులపై కేసు పెట్టడం ఆపాలి అంటూ ప్లకార్డులను ప్రదర్శించి చైర్పర్సన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు గోపాల్ తదితరులు మాట్లాడుతూ తాండూరు మున్సిపల్లో కార్మికుల గురించి పట్టించుకునే నాదుడే కరువయ్యారని అన్నారు. మున్సిపల్లో 18 మంది కార్మికులు సమస్యలు 11వ పిఆర్సీ విషయంలో స్పందించడం లేదని అన్నారు. చైర్పర్సన్ ఇన్ఛార్జ్ కమిషనర్ విభేదాలతో నలిగిపోతున్నామని అన్నారు. మా యొక్క జీతాలను వెంటనే పెంచిన పిఆర్సీని మాకు వెంటనే 30% పిఆర్సీని వెంటనే పాత జీతాలను వెంటనే ఏఐటీయూసీ ఇప్పుడు నమస్కారం. తాండూరు మున్సిపల్లో గత నిన్న కాక మొన్న చైర్పర్సన్ గారు ఇన్ఛార్జి కమిషనర్ ఉన్నటువంటి రెవెన్యూ డివిజనల్ ఆఫీసరు మరియు తాండూరు మున్సిపల్ కమిషనర్గా ఉన్నటువంటి ఆర్డీఓ గారి పైన కమిషనర్ గారి పైన చేసిన వ్యాఖ్యలు నిరసనగా ఈరోజు మా ఉద్యోగులంతా నిరసన చేపట్టడం జరిగింది. అభివృద్ధి పనుల విషయంలో మా వైపు అధికారుల వైపు నుంచి కమిషనర్ గారు అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎక్కడికో ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాలను ఎప్పటికప్పుడు పాటిస్తూ ప్రభుత్వ నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటూ ఎజెండా అంశాలను చేపట్టవలసిన వాటిని అన్నిటి చేస్తున్నారు. మరి ఎజెండా అంశాలు కోర్టు పరిధిలో లేవని చెప్పేసి కార్మికులను మభ్య పెడుతూ ఈరోజు 30% మున్సిపల్ కార్మికులకు పెంచుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఇచ్చినటువంటి జీవోను మేము అమలు చేయడానికి ఎజెండాలో పెట్టడం జరిగింది. ఎజెండాలో పెట్టి దీన్ని ఆమోదించాలని చెప్పేసి కోరడం జరిగింది.
అటు ఎజెండాను చైర్పర్సన్ కోర్టులో చేయాలి, కోర్టులో కేసుని విత్డ్రా చేసుకోవాలనుకో. కాశీ నీకు మాట్లాడు. పదహారు నెలల నుంచి జీతాలు లేవన్న, రూమ్ సాలున్న సమానం పెట్టేసారు. ఇక రూమ్ పిల్లల ఫీజు కట్టలేక నాకు తిండి ఏం లేదు. ఇప్పుడు రూమ్లో ఉండాలంటే కష్టంగా ఉంది. ఇది ఏ జెండాలో పెడదామంటారు? ఇప్పుడు ఇప్పుడు వరకు రెండు మూడు కౌన్సిల్ మీటింగ్లు అని కానీ పెట్టలేరు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, 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 కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. అవాజ్ దో అవేజ్, అవాజ్ దో అవేజ్. ముఖ్యంగా కార్మిక సోదరులందరికీ శుభోదయం. ఈరోజు దేశవ్యాప్త సమ్మెను పురస్కరించుకొని ప్రధాన వీధుల గుండా ర్యాలీలు చేస్తున్నాము. ఈరోజు రేపు సంపూర్ణ బంద్ను పాటించటకు మనం ర్యాలీలు నిర్వహించాలి. ఇదే సందర్భంలో పెద్ద ఎత్తున ర్యాలీలు నిరసనలను ప్రోత్సహించి మనకు ఏదైతే చట్టాలను నిర్వీర్యం చేయబోతున్నారో వాటిని ఆపాలి. ప్రధానంగా తాండూరులో మాత్రం మన పైన దాష్టికం ఎక్కువ జరుగుతున్నది. ఇది గత 2 సంవత్సరాల నుంచి 18 మంది వేతనాలది మొదటి సమస్య అయితే, గవర్నమెంట్ ఇచ్చిన పిఆర్సీని సంక్లిష్ట దశ తీసుకుపోయినది 2వ సమస్య. ఇది ఏ విధంగా పరిష్కారం అవుతుంది అంటే ఎవరికి వారే యమునా తీరా అన్నట్టున్నారు. ఇప్పుడు మేము ప్రత్యేక సమావేశం పెట్టి ఈ సంక్షోభానికి దారితీసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో బేషరతుగా దాన్ని వాళ్ళే సాల్యూషన్ చేయాలని చెప్పి మేము మా సందర్భంగా చెప్పినాం. అసలుగా కృషి చేస్తున్నారని అనుకుంటున్నాం, కానీ జరుగుతలేదు. దాన్ని మాకు 22/1/2022 నాడు ప్రతి మీటింగ్లో ఎజెండా అంశంలో మా అంశాలు అన్నీ ఉన్నాయి. ప్రధానంగా కంపాజినేట్ అపాయింట్మెంట్, డి వెంకటయ్య చనిపోయిండు, ఆమె భార్యను విధుల్లోకి తీసుకోవాలని చెప్పిన అంశం ఉన్నది. మాది 30% ట్రీట్మెంట్ అంశం ఉన్నది, అదొకటి. 60 మందిని పని ముందే కార్మికులు తక్కువైపోయింది, పనిభారం ఎక్కువైంది. పనిభారం ఎక్కువైన దశలో 60 మందిని రిక్రూట్ చేసుకునే అవకాశం ఉన్న దాన్ని కూడా సద్భిగంలో పడేసి ఎజెండాలో పెట్టి సీదా కోర్టులో తీసుకుపోయి పరిష్కారం కాకుండా చేసిండ్రు. మా 18 మంది వేతనాలు 2 సంవత్సరాల నుంచి లేవు, వాళ్లకు తక్షణమే చెల్లింపులు జరగడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేసి వినతిపత్రం సమర్పించున్నాం. అది జరగలేదు. ముఖ్యంగా 11వ పిఆర్సీ ఏరియర్స్ ఇవి కాకుండా మా పాత వేతనాలకు కూడా దిక్కు లేకుండా అయిపోయింది. ఇక్కడనే మా మేము ఎంత వీకున్నామో, మా కార్మిక చట్టాలు ఎంత వీకున్నాయో ఇక్కడనే అర్థమవుతున్నది. ఇప్పుడు లేబర్ కోర్టులను సవరించడానికి సెంట్రల్ గవర్నమెంట్ కూర్చున్నది. ఒక సమ్మె చేయాలంటే నిర్ణీత పరిధిని పెట్టిండ్రు. ఒక పని మల్టీపర్పస్ పని, ఒక వ్యక్తి 5 రకాల పనులు చేసేవాళ్ళు ఉంటేనే వాడిని రిక్రూట్మెంట్ చేసుకోవాలని చెప్పి చట్టం తేబోతున్నారు. పని గంటలను పెంచడానికి పోతున్నారు. ఇవన్నిటికీ ఎండగట్టడం కోసమే ఈరోజు రేపు 2 రోజులు నిరసన ర్యాలీలు చేస్తున్నాం. ఇక్కడ మాత్రం ప్రధానంగా కార్మికులు దాష్టికానికి గురవుతున్నారు. వాళ్ళు మాకు పరిష్కారం చూపిస్తలేరు. నాంచివేత ధోరణి, దీనికి వాళ్ళు కారణం, దీనికి వీళ్ళు కారణం అని చెప్తున్నారు. కానీ పని చేస్తున్న మాకు ఎక్కడ ఏం జరుగుతుందో అన్నీ తెలుసు. మాకు బేషరతుగా ఏదైతే మీరు సందిగ్ధంలో విజేసినరో, ఎక్కడైతే మీరు దాన్ని జాప్యం జడిలం చేసినరో, బాజాప్తం మీరు తీసుకునకపోతే ఖబర్దార్ అని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. పనిచేసే అధికారం నుంచి జీతం లేదు. ఇక్కడ వచ్చాక ఎజెండాలో పెడతామని చెప్తున్నారు, కానీ మొన్న ఎజెండాలో పెట్టారు మా జీతం గురించి, మా అందరి జీతాల గురించి. కానీ కోర్టులో కేసు పెట్టదు, దాని నుంచి మాకు జీతాలు రావట్లేదు. ఇక్కడ అడుగుతున్నేమో ఎవరైతే చెప్పండి, కోర్టులో కేసు చైర్పర్సన్ మేడం వేశారు, అప్పటి నుంచి మాకు జీతాలు లేవు 10 నెలల నుంచి. ఎలాగైనా మేడం గారు కేసు వాపసు తీసుకొని మాకు జీతాలు ఇచ్చేయడానికి కోరుకుంటున్నాం.